हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియజేయండి। ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి। ఇప్పుడు మీకు రాంగ్ సైడ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। మనకి రెండిటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి। మా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి। ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అనే స్టిచ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి। మా వీడియోస్ మీకు యూస్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి। అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా। ఇప్పుడు మూడో డాట్ స్టిచ్ చేసుకోవాలి। ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మనకి కుట్లు ఊడిపోతుంటే అలా లేకుండా ఉండాలంటే మనం రఫ్ చేసుకోవాలి। ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి। మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, అంటే మనం వెనక్కి తిప్పేస్తాం కాబట్టి రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి। ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి, వెనక్కి తిప్పేసుకోవాలి। ఇప్పుడు మనం ఇప్పుడు వెనక్కి తిప్పుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి। మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి। మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి। మీకు సింపుల్గా లోపల ఫోల్డింగ్స్ అవి లేకుండా నీట్గా కావాలి అనుకున్నట్లయితే ఇన్విజిబుల్ షేప్ పట్టి వేసుకోవచ్చు, ఎందుకంటే మనం బయట స్టిచ్ చేయించే బయట షాప్స్లో మనకి అదే విధంగా స్టిచ్ చేస్తారు। మనకి ఆ విధంగా మనం కూడా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ కూడా। రెండు ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి। కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి। మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి। మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి। 1 గ్రామ్ గోల్డ్ కానీ, కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కిచెన్ వేర్ కానీ। ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి। ఎక్స్ట్రా క్లాత్ పైకి ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి। స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, అలాగే మిడిల్ పాయింట్లో మనం కొంచెం ఒక ఫోల్డింగ్ అనేది చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి। మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి, ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల కూడా కాబట్టి। చాలామంది అయితే కామెంట్స్ తెలియచేస్తున్నారు, మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయడానికి। మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు। మిడిల్ వరకు ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి।
ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి కట్ చేసుకొని మనం క్రాస్గా కట్ చేసిన ముక్కలు మనం ఒక సైడ్ అనేది అంచు కుట్టుకోవాలి సన్నగా. మెడ చుట్టూరు కూడా మనకి ఎంత నీట్గా వేస్తే అంత నీట్గా వస్తుంది. నేను పైపింగ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. మనం క్రాస్గా తీసుకోవాలి ఎప్పుడు కూడా రౌండ్ నెక్ కోసం, ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు కూడా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మన పట్టు బ్లౌజెస్ కానీ లేదా హెవీ డిజైన్స్ చేసుకోవాలనుకున్నట్లయితే కిడ్స్ వేర్ కానీ, మనకి బీడ్స్ మిషన్ ఉందండి, అది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్ ప్రైస్ అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది, అమెజాన్ లింక్ ఒకసారి చూడండి. మీకు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక సైడ్ అనేది ఈ విధంగా సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి. మీకు పైపింగ్లా వేయడం చూపించడం కోసం నేను లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను, లేదా మనకి తాళ్ళపట్టి వైపు వేసుకుంటే బాగుంటుంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్ అనేది కనిపించదు కాబట్టి అవసరం లేదు, రైట్ సైడ్ వేసుకోవచ్చు. మన ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్గా వేసుకోవాలనుకున్నట్లయితే ఇదే విధంగా వేసుకోవాలి. మనకి నార్మల్ మిషన్తోనే నెక్ పైపింగ్ అనేది సింపుల్గా వేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే శారీస్ మీదకైనా బ్లౌజెస్ అనేది సింపుల్గా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకొని మనం లోపలికి, మనకి ఎంతైతే సన్నగా కావాలి అనుకునే వాళ్ళు బాగా సన్నగా వేసుకోండి. ఫోల్డింగ్ అనేది ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని, అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి థ్రెడ్లా సన్నగా కావాలనుకున్నట్లయితే మనకి ఎంత సన్నగా కావాలో అంతవరకు ఫోల్డింగ్ చేసుకోండి. మనకు నీట్గా ఉంటుంది. మనకి థ్రెడ్ పైపింగ్ వేసినట్టుగా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.